మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన మండల కన్వీనర్ సోమశేఖర్, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే బీకే పాదసారథి, హిందూపురం కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, పార్లమెంటు మహిళా కార్యదర్శి రామాంజనమ్మ, గోరంట్ల మండల వ్యాప్తంగా టీడీపీ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోరంట్ల మండలంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇబ్బంది పెట్టింది లేదు. ఇప్పుడు ఉన్న వైసీపీ మంత్రి శంకర్ నారాయణ వీళ్ళ తమ్ముళ్ళు ఎస్ఎంఆర్ ట్యాక్స్ అంటూ వైసీపీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర, ఏకంగా సర్పంచ్ల దగ్గర కూడా వసూలు చేస్తున్న వైనం. మన తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు ఆర్థికంగా ఎదగడానికి నేను కృషి చేస్తానని మీరందరూ కలిసికట్టుగా ఉండి 2024 లేక 2023 కావచ్చు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలకు హితవు పలికిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన అన్ని వ్యవస్థలపైన దెబ్బతీస్తోందని, అప్పుడు ఇప్పుడు ఎన్నికలు రావచ్చునని, ఎన్నికలకు సిద్ధంగా అధికార పార్టీనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మన ప్రభుత్వం తెచ్చుకోవడానికి కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పనిచేయాలంటూ అందరికీ దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 సంవత్సరం జూలై నాటికి పోలవరం నీళ్ళని మొత్తం గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ ఈ రోజు చూస్తా ఉన్నాం, 3 సంవత్సరాలు అయినా పోలవరం ప్రాజెక్ట్ దాన్ని ఈ రోజు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికీ ఇంకా ఏమాత్రం అభివృద్ధి అక్కడ జరగడం లేదంటే సిగ్గుతో తలవంచుకోవాలి. ఆ రోజు చెప్పారు అసెంబ్లీలో, ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది కాబట్టి పట్టు సీమ తీసుకువద్దాం, ఆ పట్టు సీమ ద్వారా ఎత్తిపోతుల పథకం ద్వారా మనం కృష్ణా బ్యారేజీకి నీరు వేసుకుంటే అదనంగా మనకు తుంగభద్ర జలాలన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికి వాడుకోవచ్చు. గ్రామీణ ముఖ్యంగా మనకి అనేటువంటి ఉద్దేశంతోనే ఆగమయ్య గారు మీద కష్టపడి ఆ రోజు ఇక్కడ పనులన్నీ కూడా అందరికీ పనులన్నీ కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆగమయ్య గారి మీద పనులు చేసి మనకి మీ అందరికీ తెలిసిన దొల్లపల్లికి నీళ్ళు వచ్చాయి. అదేవిధంగా అక్కడ చూసినట్లయితే కృష్ణా బ్యారేజీలకు నీళ్లు వస్తే మొత్తం ఆ శ్రీశైలం కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ నీళ్లు ఉపయోగించుకోవడం జరిగింది. గతంలో ఈ రోజు నీళ్లు వస్తా ఉన్నాయి, మనకి నీళ్లు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. రాయలసీమ ఎడారిగా మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో శివరామకృష్ణ అనేటువంటి ఒక ఇంజనీర్ రూపకల్పనతో ఆ రోజు ఆలోచన చేసి దానికి ప్రారంభోత్సవం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చేస్తే నందరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి గొల్లపల్లి గారు కూడా కష్టపడి రాత్రి పనులు కష్టపడి ఆ డ్యాముల మీద పట్టుకుని కూడా నీళ్లు తీసుకుని వచ్చిన తర్వాత ఈ రోజు కియా పరిశ్రమ వచ్చింది ఊరికే రాదా. అది కూడా ఆ కియా పరిశ్రమకు సంబంధించినటువంటి సౌత్పరికి చెందినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ వచ్చారు. ఆ రోజు మేమంతా ఉన్నాం అక్కడ అమ్మవారి పల్లె దగ్గరికి వచ్చి ఇక్కడేమో మీరు భూమి ఇస్తామంటున్నారు నీళ్ళు ఎక్కడ అని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 6 నెలల తర్వాత మీరు ఇక్కడ రాండి, గొల్లపల్లి రిజర్వేర్ లైక్ నీళ్లు తీసుకొస్తాం, అప్పుడు మీరు ప్రారంభించండి అని చెప్పి ఆ విధంగా నీళ్లు తీసుకొచ్చాం. ఆ విధంగా పరిశ్రమ వచ్చింది. ఆ పరిశ్రమ వచ్చిన తర్వాతనే వేలాది ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు మీ భూముల రేట్ల నీళ్ళు తిరిగినాయి. అదేవిధంగా 60 సంవత్సరాన్ని వచ్చినట్టే ఈ రోజు 3 భూములు ఆడాయి. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 150 సంవత్సరాలు వచ్చేసరికి సిద్ధంగా ఉన్నటువంటి గతంలో ఈ జే ట్యాక్స్ అనేది ఎక్కువ అడగడం వల్ల వాళ్ళంతా కూడా పారిపోయినారు. ఇద్దరు ప్రాంతాలకి మొత్తం అందరూ వచ్చాడు. ఇక్కడ మన కియో దగ్గర ఒక అతను పనిచేస్తాడు. పోస్ట్ ఇచ్చింది మీకు ఉత్సాహంగా పని చేయలే, మీకు ఇచ్చింది ఇతర వేరే పోస్టులు పెట్టారు కదా, అన్ని పోస్టులు పెట్టా పార్టీకి సంబంధించిన పోస్టులు పెట్టాలి. 4 మీద వచ్చినా, చంద్రబాబు నాయుడు 8 మీద వచ్చినా, లోకల్ గా లీడర్స్ మీద వచ్చినా మీకు ఇచ్చింది ఎందుకోసం? మీరు కూడా పని చేయాలి. ఏదో లోకల్ గా పెట్టేసి ఎదుర్కొంటే దానికి అర్థమో పరమార్థం ఏముంది? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత యువకులు బాగా పనిచేస్తారని, ఉత్సాహంగా ఉండాలని, పార్టీ వండిస్తారని చంద్రబాబు నాయుడు గారు పెడితే మీరేదో ఎవరికైనా వాళ్ళ తాతకైనా సమాధానం లేదు.
చెప్తా, వాళ్ళ నాయకులు చెప్తా, యా పోలీసు వచ్చినా ఎవరు వచ్చినా నేను ఎదుర్కొంటానంట. దమ్ము ధైర్యం ఉందని ఇది సరిగా పనిచేయండి, అవి తగ్గించుకోండి, ధైర్యంగా పనిచేయండి. ఆ కేసు వచ్చినా నేను చూసుకుంటా, ఆ కేసు లేదంటే నేను కోర్టు పోతుంది. మీ తరఫున ఈ మీ తరఫునే కాదు, వీళ్ళందరూ తరఫున కూడా వస్తా. ఎవరైనా ఎక్కడైనా కానీ పొరపాటు జరిగినా, మరమలకు అన్యాయం జరిగినా, గుండెలకు నిద్రపోదాం, మీకు పెడదాం. చాలా మంది గుర్తించా కొన్ని పంచాయతీలో, వారంలో పంచాయతీలో ఒక వ్యక్తి అలా 2 మంత్స్ చూసి చేస్తా ఉన్నాడు, రేపు ఆ గుండెలు నిద్రపోతాం. ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ రోజు మహిళలంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ రోజు ఏంటంటే 45 ఏళ్ళకి మేము ఏది పెన్షన్ ఇస్తాము, ఈ రోజు ఇచ్చాడన్నా. అదేవిధంగా గవర్నర్ రుణాలు మాఫీ చేస్తారు, నిశ్చయంగా ఇచ్చాడన్నా, అది ఆ రోజు అసెంబ్లీ ఆ విధంగా పోతాం తప్ప ఏదో అంతా ఇట్లా పో. ఆ గవర్నర్ మీద ఒక విశ్వాసం ఉంది, నాయకులు కూడా బాగా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు, అందరూ కలిసికట్టుగా. విభేదాలు ఎక్కడా లేవు, ఎవరు పొరపాటు మాట్లాడారు ఎక్కడా లేవు, విభేదాలు ఏడు ఉంటాయి. ఇది కూడా మంది కూడా 40 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి పార్టీ, మనకు కూడా 40 సంవత్సరాలు వయసు అయింది. ఈ 40 సంవత్సరాల కుటుంబాలు అక్కడక్కడ కొన్ని జరుగుతాయి, పెద్ద కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం అట్లా సొమ్మేగా నడిచలేదు, వీడు విడిపోతారు, వేరే పోతారు. అట్లా మనలో కూడా కొంతమంది ఉంటారు, అట్లా ఇంట్లో ఉంటారు. కాబట్టి సరి చేసుకోవాలి. నేను ఏదో మా తమ్ముడు నాగారెడ్డి గురించి మాట్లాడినా, ఏదో పొద్దున పొరపాటు అయింది మాట్లాడినాడు. నేను ఒకటే తమ్ముడు నీకు చెప్పేది, 5 సార్లు కంటే అన్ని సామాజిక వర్గాల కలిగిపోయేటువంటి వ్యక్తి నాకేం తక్కువ, నీకు తక్కువ చేయడం, నీకు అన్ని రకాల అర్థం. కాబట్టి నేను బాగలేదు మాట్లాడవచ్చు. కాబట్టి మనం ఐకమత్యంగా ఉండాలి, ఐకమత్యంగా పనిచేయాలి, పార్టీని కాపాడుకోవాలి. ఈసారి నాకు తెలిసి మన నియోజకవర్గంలో 500 మందిల కలిసి గోరంట్ల ఎక్కువ మెజారిటీ వస్తుంది. కార్యకర్తలంతా కూడా ఆ విధంగా బాగా ఉత్సాహంగా ఉన్నారు, పనిచేస్తున్నారు. నేను ఒకటే, ఏ కష్టం వచ్చినా మీకు కూడా అంతే, మీరు సీనియర్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదో వాళ్ళు ఎవరు పెడితే లోపల కొడుకులు పెడితే మీరు లోపల కదా పెట్టండి, వాడు మంచిగా పెట్టే మీరు మంచిగా పెట్టండి. నేను ఎన్నికేసుకు వస్తా. ఈ రాష్ట్రంలో ఎక్కువ పొరుగునటువంటి రాష్ట్రంలో తక్కువగా ఎందుకు తగ్గించకూడదని మాట్లాడాడు. ఈ రోజు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ 14-15 రూపాయలు డీజిల్ రేట్ తక్కువనే. ఇక్కడ మన కర్ణాటకలో 14 రూపాయలు తక్కువ ఉన్నాయి డీజిల్, పెట్రోల్ రేట్ 15 రూపాయలు తక్కువ ఉంది. మరి ఎందుకు తగ్గించుకోకూడదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాడు, చేశాడు మద్యపాన నిషేధము. ఈ రోజు మద్యం షాపులన్నీ ఏళ్ళై మారుతా ఉన్నాయి, చీప్ లింకర్లన్నీ ఏళ్ళై మారుతా ఉన్నాయి. ఈ రోజు విచిత్రమైన బ్రాంచ్ జే బ్రాంచ్ జేటాక్స్ కోసం ప్రెసిడెంట్ మేడం భూమి భూమి అంట బుద్ధులేవా, ఇట్లా రకరకాల బ్రాంచ్ పెట్టించుకో. సంవత్సరానికి 60,000 కోట్లు సంపాదిస్తాడు, 5 ఏళ్ళకి 30,000 కోట్లు దోచేసుకుంటాడు. అమ్మ బుద్ధి అమ్మబడి నాన్న బుద్ధి, అమ్మతోనే 14 వేలు ఇచ్చాడు, 40,000 నాన్నతో చెప్పుకుంటున్నాడు. అవునా కదా, ఇవన్నీ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు, పత్రికల్లో రాస్తా ఉన్నారు, అదే టీవీలో చూస్తున్నారు. మనం కూడా ప్రజలకి వెళ్ళాలా, జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్లి మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. భవిష్యత్తులో నేను కూడా చెప్తున్నా, ఈ రోజు ఎన్నికలో దౌర్జన్యంగా ఏకపక్షంగా జరిగినాయి. నేను కూడా చెప్తున్నా, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించి మీ అందరూ గెలుపు కోసం తప్పకుండా పనిచేసి 100 రోజులు గెలిపిస్తాం. అది ఎట్లా తర్వాత తెలియజేస్తుంది. మూగతప్పుడు ఉపన్యాసం జోరుగా ఇస్తారు, ఒక ఆయన అయితే 34 లక్షలు ఇల్లు కట్టేస్తారు. యోయా రావయా, ఏప్పుడు నీ అధికార ప్రయత్నం చూస్తే ఎక్కడో కేంద్ర ప్రభుత్వం అక్కడ చెప్పింది మన పూర్తి అయిన లిస్టు 9 అని చెప్పి.
ఏమా ఈరోజు ఇసుక రేట్ ఎంతయా, ఐరన్ రేట్ ఎంతయా, బీర్జా రేట్ ఎంతయా, సిమెంట్ రేట్ ఎంతయా, ఏదో 1,80,000 ఇస్తామంటే ఆ కేంద్ర ప్రభుత్వం తిడిపోయి 1,50,000 ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 30,000 చేతులు దులుపుకొని ఈరోజు మీరు శాంక్షన్ చేసాం, మీరు సంస్థలు పకడతారో ఆ ఇండ్లని కట్టమని చెప్పి బలంతం చేస్తూ ఉంటారు. మేము ఒకటే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు ఈ ఇళ్ల నిర్మాణానికి పూర్తి అయ్యే డబ్బులన్నీ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లలు రానటువంటి వ్యక్తులకు కూడా బిల్లులు ఇప్పిస్తామని సందర్భాన్ని
అదేవిధంగా డిగ్గో పైపులు ఇచ్చాం, డ్రిప్స్ ఇచ్చాం, కల్టివేటర్స్, ఫర్టిలైజర్స్ ఇచ్చాం అందరికి. ఆ విధంగా రైతులను ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అంతా అస్తవిస్తున్నాయి. ఈ రోజు ఏమైనా జరుగుతా ఉంది రాష్ట్రంలో, ఏదో జరుగుతా ఉంది, అందరూ బాధపడుతున్నారు. ఏ వర్గం కూడా ఈ రోజు సుఖంగా లేరు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎప్పటిలో అవకాశం వస్తుంది ఓటేసే దానికి పోయి కుదురము రానేటువంటి సిద్ధంగా ఉన్నారు. కానీ మన నాయకులంతా కూడా ఐకమత్యంగా ఉండాలి. గ్రామంలో కలిసిమెలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం ఎక్కడ చూస్తా ఉన్నాం, ఈ రోజు అరాచక పాలన, అవినీతి పాలన, దుర్మార్గమైనటువంటి పాలన అందరి మీద కలిసే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కలిస, అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు జైలు పంపించాడు. ఒక బీసీ నాయకుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు లెటర్ ఇచ్చాడని దుర్మార్గుడు ఆయన అసెంబ్లీలో దాటిగా మాట్లాడుతున్నాడు, నన్ను విమర్శిస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని పొత్తాలు పొత్తాలుగా అసెంబ్లీలో లేవనెత్తుతున్నాడని ఆయన జైలు పంపించాడు. కొల్లుగ ఆయన బీసీ మంత్రి, ఆయన మాట్లాడుతున్నాడని ఆయన ఏదో ఫోన్ చేశాడు, ఏదో ఒకటి మరణం జరిగిన సందర్భం మన నాయకుడు చెప్పింది. అదే విధంగా ఎన్ఆర్ఐ పిల్లలు కూడా, అదే విధంగా నీళ్ళ చెట్టు పిల్లలు కూడా కొంతమందికి రాలేదు. ఒడ్డీతో సహా చెల్లిస్తాం, 2 రూపాయలు ఒడ్డీతో సహా తప్పకుండా చెల్లిస్తాం. అదే విధంగా ఎన్ఆర్ఐ స్పీటింగ్ కోర్టు కమిటీ ఒకటి వచ్చింది. తొందరగానే మన నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెవరికి బిల్లు రాలేదో అవన్నీ కూడా మీ అందరితో కూడా మాట్లాడతాం. ఇండివిజువల్ గా కోర్టు కూడా వేయించి ఆ నిధులు కూడా తప్పకుండా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిశ్రమలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. సౌత్ కొరియా వాళ్ళు భూమి 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 అనేది కొద్దిగా అందరికీ కొంత చెప్పి నచ్చ చెప్పి కొద్దిగా సరసమైనటువంటి రేట్లతో కొద్దిగా భూమి పీసేవన్నీ వస్తాయంటే రేపే పండుగ రావాలని చూద్దామండి. ఇప్పుడు కాదన్నా, 2024 తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే ఆవిడ వస్తామన్నా, ఆవిడ ఇప్పించి ఒక ఈ ప్రాంతంలో ఇంకా పరిశ్రమలు పెడతాం. అది మన నాయకుడు యొక్క దురదృష్టి. ఇప్పుడుంది పరిశ్రమలన్నీ పారిపోతా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఏమైనా ఉన్నాయా? మనం వచ్చినవన్నీ పారిపోతా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రోజు 11 లక్షల కోట్లు ఆ రోజు పారిశ్రామిక వెళ్తా కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెడతా మనం వచ్చారు. అంత ఎంఐలు అయిపోయినాయి. కానీ ఈయన నమ్మి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఓటు అన్ని జారుకున్నారు. మీ అందరికీ తెలుసు ఆ విధంగా ఉంది. ఈ రోజు యువకులంతా కూడా చాలా మంది ఆ రోజుల్లో మాకు 2019 మా యువకులు కదా జగన్మోహన్ రెడ్డి, మేము ఓట్లు ఇస్తాం, మాకు యువకులతో బాగా షాపులు ఇస్తాడని పాపం కడలు కదా కొంతమంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదంటే బయట కొంతమంది ఆ యువకులంతా పాప ఆ రోజు ఏం కూడా చూసి ఈ పిల్లల కింద గుబులాట పడుతున్నారు, ఎదురులాడుతున్నారు. ఏమి వాళ్ళ పాప ఆలోచన యువకుడు కదా కాబట్టి బాగుంటుంది అనుకున్నాం. ఆ యువకుడు ఈ రోజు చీకుడు కావాలి, ఏమైనా జాబ్ ఇస్తామని చెప్పి 4 లక్షలు వాలంటీర్ పోస్ట్ ఉద్యోగాలు జాబ్లో జాబ్లు ఏమయ్యా నెలకి 5000 రూపాయలు ఇస్తారు ఒక జాబ్లా. మీరంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారు వాలంటీర్లో. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి పాలన 3 సంవత్సరాలు దాదాపుగా 1100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ 3 ఏళ్ళు ఎందుకు చేసుకున్నదంటే మీ అందరికీ తెలుసు కరోనా మహమ్మారి వల్ల మనం ఐక్యంగా ఎక్కడ కూర్చునే అవకాశం కూడా రాలేదు. ఈ రోజు మండల కమిటీలు వేసుకున్నాం, గ్రామ కమిటీలు వేసుకున్నాం, అర్హత కమిటీలు వేసుకున్నాం, జిల్లా కమిటీని వేసుకున్నాం. ఈ సందర్భంలో యుద్ధానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధం 23లోనే రావచ్చు, 24లోనే రావచ్చు, అయితే మనమంతా కూడా సమాయకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ కమిటీలు వేశాం, గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీలో కూడా పటిష్టంగా పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, తప్పకుండా అవన్నీ కూడా పరిష్కారం చేద్దాం, అందరితో కూడా మాట్లాడదాం. నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి మనకి అధికారం కావాలంటా అధికారం కావాలని చేతుల పైకి అందరికీ అధికారం కావాలంటే కలిసికట్టుగా పనిచేయాలి. ఏ చిన్న చిన్న విభేదాలు అంటే ఒక పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా యువకులకు కూడా ప్రాధాన్యత తప్పకుండా ఇస్తున్నాం. ఈ రోజు మాట్లాడేదానికి కూడా యువకులకు ఇచ్చాం. కొంత ఆవేశంగా ఉందా ఉంటారు, కొంత ఆవేశంగా పోయినా పిల్లలు కాబట్టి ఆవేశంగా పోతారు. మన పెద్దలు కూడా కొద్దిగా
మనమ్మడి వాళ్ళకి భుజం తట్టి ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎల్లకల్లో మారే ఉన్నారు వైసేనల్లో, వాళ్ళు కూడా వస్తారు. ఈనాటి పిల్లలే రేపటి బాగున్న పౌరులు. కాబట్టి రాజకీయాలలో వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. సమయం వచ్చినప్పుడు వస్తాయి, వాళ్ళందరూ తీసుకెళ్తాం. ఈరోజు మనకి ఐబీపీ ఉంది, సీనియర్ డాక్టర్ ఉంది. ఏదో భయపడిస్తే భయపడదండి, అందరం అవ్వాలి కాదు. మీకేమైనా తొందర ఉంటే నాకు చెప్పండి, నేను మీకు అండగా ఉంటా. ఆ పోలీస్ స్టేషన్కైనా వస్తా, ఎక్కడికైనా వస్తా. మనం చూస్తా ఉన్నాం, ఎన్నో చూసాం. మన మున్సిపల్ ఎన్నికల్లో చుక్కలు చూపించాం వాళ్ళకి, పెరుగుడ మున్సిపల్ ఎన్నికలు. రాష్ట్రం దగ్గర వచ్చారు, జగన్మోహన్ రెడ్డి పంపించారు, ఆ చెరుపేటి భాస్కర్ రెడ్డి అంతా, జిల్లా మంత్రులు అంతా, ఎమ్మెల్యేలు అంతా అందరూ వచ్చారు. పోలీస్ అంటే రెవెన్యూ అందరూ పెట్టి చుక్క చూపించాం. వాళ్ళు ఏం చేశారా అంటే విపరీతంగా డబ్బులు కొబ్బరి ఇచ్చారు, బ్రాతీ సీసాలు ఇచ్చారు, చీరలు ఇచ్చారు, కమ్మలు ఇచ్చారు, కళ్యాణం పెట్టారు. కానీ ఇంకా ఒక భయం, మీకు పెన్షన్లు మీకేస్తాం, మీకు ఇబ్బంది పెడతాం. ఆ విధంగా కొందరు వద్ద తీసుకున్నారు. లేకపోతే సర్వేస్ అని కూడా మనం గెలుస్తున్నాం అనేటువంటి మెసేజ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చివరికి పంపించి ఎలాగైనా గెలవాలి, నువ్వు ఏం చేసుకుంటావో తెలియదని అన్ని రకాల అడ్డం పెట్టి నడిపించారు. మనం నామినేషన్లు వేయించాం, ఎక్కడ కూడా ఒక్కటి కూడా స్క్రూటింగ్లో పోలేదు, ఎవరు భయపడి విత్తనా చేసుకోలేదు. డిఎన్ఏ డి ఆ విధంగా వెళ్ళాం. అభివృద్ధి మనం చేసిన అభివృద్ధి చెప్పాం, జరగబోయేది కూడా చెప్పాం, ఈ 3 సంవత్సరంలో వైఫల్యాలు చెప్పాం. ఈరోజు శ్రీకృష్ణుడు ఆ రోజు శిశుపాలను తలదిగాలంటే ఏం జరిగితే 101 మార్కులు ఎందుకు పెట్టాడు. ఇప్పుడు 100 మార్కులు అయిపోయినా జగన్మోహన్ రెడ్డి తప్పులేదు, ఇంకా 1 మాత్రమే ఉంది. ఆ శిరక్షేద చండలం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, అది గ్యారంటీ. కారణం ఏంటంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు చీ అంటున్నారు. కారణం ఏమంటే మన రెడ్లు చాలా మంది ఇప్పుడు ఉన్నారు, చాలా మంది అందరు ఈలేదు కాదు, పాప అప్పుడు కష్టపడ్డారు. ఏదో మా వారు కావాలి, మా సామాజిక వర్గం ముఖ్యమంత్రి కావాలని ఆరాధపడినటువంటి రెడ్లే, వీరు రెడ్డేనా, మాకు మా రెడ్ల కంటే అవమానం జరుగుతుందని ఫీల్ అవుతా ఉన్నారు. ఈరోజు అవునా కాదా, గ్రామంలో ఆ విధంగా ఉంది. ఈరోజు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మగోడయ్యా, ఆయన ఈ రాష్ట్రానికి సరైనటువంటి వ్యక్తి, ఆయన పాలన కావాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఉంది. ఈరోజు చూసాం, ఈ పాలన వచ్చిన తర్వాత మనం చూసాం, మన ప్రజా వేదిక ఫస్ట్ కూల్ చేశాడు. ఏమి అది? ప్రజల సొమ్ము, మీ యొక్క సొమ్ము, మా యొక్క సొమ్ము కాదు. 12 కోట్లు ప్రజల సొమ్మును వెచ్చించి కట్టినటువంటి ప్రజా వేదిక, అది నీవే ఉపయోగించుకోవాలి. నీ మీటింగ్లకు ఇంకో మీటింగ్లకి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా వేదిక ఒక అపోజిషన్ లీడర్కి ఇచ్చేటువంటి హౌస్ ఇస్తారు. ఆ హౌస్ వల్ల నాకు ఇదే అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటారనేటువంటి దురుద్దేశంతో ఆ ప్రజా వేదిక కూల్ చేశాడు. ఈ రోజు ఏమైనా జరిగిందా రాష్ట్రంలో అభివృద్ధి? ఆ 3 రాష్ట్రాలను తీసుకుపోయి 3 చోట్ల పెడతానన్నాడు. ప్రపంచంలో ఎక్కడ 3 రాష్ట్రాలు లేవు, ఒకే రాజధాని. ఎవరైనా మనం అడుగుతాం మీ క్యాపిటల్ సిటీ ఆధార అడిగితే ఏం చెప్తాం మనం? అమరావతి అని చెప్తాం. ఇప్పుడు మనకి మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ఏది? బాంబే అని చెప్పుకుంటాం. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఏది? మనకి సార్ తెలంగాణ కంటే హైదరాబాద్ చెప్పుకుంటాం. మన వాళ్ళంతా పిల్ల వాళ్ళంతా చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా నీళ్లు నమ్మే పరిస్థితి. మీ ఏదైనా మీ రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కంటే మాకు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. దుర్మార్గం. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. కోర్టు అంతా అర్చితులు వేశారు. దాదాపుగా యువతి యువకులంతా కూడా అమరావతిలో దాదాపుగా 100 వేల రోజులు కూడా అక్కడ ధర్నాలు నిరసనలో తెలియజేసి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది. కోర్టులంతా అర్చితులు వేసి ఆ రోజు మనం రాసుకున్నటువంటి సీఎల్ఏ ఒప్పందం ప్రకారం నువ్వు మార్చేయలేదు అని తీర్పులు చెప్తే ఈరోజు ముక్కు చెప్పులు వేసుకొని ఇంకో కొత్త చట్టం తీసుకుని వస్తామన్నటువంటి ఆలోచనలు ఉన్నాడు దుర్వార్గులు. కొన్ని పొరపాట్లు ఇక్కడ జరిగే వాస్తవం అవసరం ఎందుకుందాం. అందుకోసమే ఒక్క నాయకులు ఉండాలి ఇక్కడ. నాయకులు ఒకటి ఉంటే ఏదైనా సాధించే జరిగే అవకాశం ఉంటుంది. విభజించి పాలించిన బ్రిటిష్ గారు కూడా అప్పుడు చెప్పినారు, అదొద్దు, ఒక్కరే ఒకే నాయకుడు ఉంటే ఆయన నాయకత్వం మన నాయకత్వం మీద పనిచేయండి. నాయకుడు ప్రశ్నించారు, నేను తప్ప చేస్తే కూడా ప్రశ్నించాలి. నేను కావాలని దాని మీద మీరు తప్ప
తీసుకుందాం. అలా ఇప్పుడు గ్రామంలోకి వెళ్తే మీరు కూడా పరిశుభ్రంగా పరిగెయ్యాల. రేపు అదే విధంగా మనకి మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కూడా ఉంటుంది. కొత్తలోనే 100 రూపాయల మెంబర్షిప్. ఆ పోటీ కూడా అందరూ మన మెంబర్షిప్ గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులే కాదు మండల నాయకులు కూడా పరిచయం వారిగా విభజన చేసుకో. తప్పనిసరిగా వారు కూడా అక్కడ ఉండి బాగా మెంబర్షిప్ బాగా ఈ మండలంలో చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఒకటే ఈ రోజు 2-3 సంవత్సరాల తర్వాత మీటింగ్ పెట్టుకుని ఎందుకంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం అయితేనే మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామని నేను ఒకటే చెప్తున్నా. ఆ పిల్లల సాక్షిగా చెప్తున్నా, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తప్పకుండా మేము వింటుందా. ఒకటే జిల్లాలో 14 సీట్లు గెలిచవలసినటువంటి అవసరం ఉంది. అదే చాలా ఉద్యోగాలు జరుగుతున్నాయి. ఈరోజు 34 లక్షలు కట్టారంట. ఎక్కడైనా అంటాడు కానీ ఆయన ఈ గ్రామంలో మాత్రం 34 లక్షలు పడతా ఉన్నాం. ఆ శాసనసభలో చెబుతున్నారు అది తర్వాత ఇప్పుడు మాట్లాడకూడదు ఈ సభలో. చూపిస్తాను అప్పుడు తర్వాత నేను తప్పు చేసి నన్ను ప్రశ్నించండి. ఆ రోజు ఏమైనా మాట చెప్తే ఈ రోజు మాట నిలబెట్టుకుని మాట చెప్తే మాట నిలబెట్టుకో గీత అది నా వంశంలోనే లేదు, నా రక్తంలోనే లేదు. మాట అంటే మాటే తగ్గేది లేదు ఎందుకైనా. కాబట్టి భవిష్యత్ ఎన్నికల కోసం సమాజం కావాలని 23లోనే రావచ్చు. ఇద్దరు ఎవరైతే డిసెంబర్ లో డిజాల్వ్ అయ్యి ఏప్రిల్ లో ఎలక్షన్ జరుగుతుందంట, అంటే ఒక సంవత్సరమే ఉంటుంది ఎలక్షన్. ఏ అర్ధరాత్రి ఎలక్షన్ ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాం. ఈ మెసేజ్ అద్దాలి పల్లిగూడెంలో ఉండండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక ప్రతి కూడా ఇక మా భూగర్ తెలియదాయనేటువంటి విషయాన్ని అయింది కదా. ఆ విధంగా ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులు సోదరులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకో.